వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని యేసు ఈ ఉపమానము చెప్పెను. ఒక పట్టణమందు ఒక న్యాయాధిపతి మనుషులను లెక్క చేయక మరియు దేవునికి భయపడక ఉండెను. ఆ పట్టణములోనే ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చుచూ నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతను కొంతకాలము ఆమె మాటలు వినకపోయెను. తరువాత అతను, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది. గనుక ఆమె మాటిమాటికి వచ్చి బ్రతిమాలకుండునట్లు, నన్ను ఎదిరించకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చుదును అని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఈ రీతిగా అనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు రాత్రింబగళ్ళు మొరపెట్టుకుని వారి ప్రార్థన విని మరియు వారికి న్యాయము తీర్చకుండునా? వారి విషయమై ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?